ప్రశ్న p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 3 ను g ఆఫ్ x ఈక్వల్ టు 1 మైనస్ 2x చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఫలితాన్ని భాగాహారం చేసి సరిచూడండి. జవాబు: ఈ ప్రశ్నలో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 3 అనే బహుపది ఇచ్చారు. దీన్ని g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x దీనిచే భాగించినప్పుడు వచ్చే శేషం ఎంతో చూడమన్నారు. శేష సిద్ధాంతం ప్రకారం g ఆఫ్ x ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే 1 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ 2x అవుతుంది, అంటే మనకి ఎలా వస్తుంది? 1 ఈక్వల్ టు 2x. ఈజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల 2 పెట్టి డివైడ్ చేస్తే మనకి x విలువ ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. ఈ వచ్చిన x విలువను ఇచ్చిన బహుపది p ఆఫ్ x లోని x ప్లేస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ క్యూబ్ మైనస్ 6 × 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 × 1/2 మైనస్ 3. 1/2 హోల్ క్యూబ్ అంటే 1/2 క్యూబ్ అంటే 8 మైనస్ 6 × 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 2 × 7 14 కాబట్టి ఇక్కడ 7 మైనస్ 3. ఇప్పుడు ఎంత వస్తుంది? 1/8 మైనస్ 2 రెండు సార్లు అంటే 3/2 ప్లస్ 7 మైనస్ 3, అంటే మనకి ఎంత వస్తుంది? 1/8 మైనస్ 3/2 7 − 3 అంటే దాని విలువ 4 ప్లస్ 4. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం విలువ ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8/8 ఒకసారి పోతుంది, అంటే 1 × 1 = 1 మైనస్ 2 × 4 = 8 కాబట్టి 3 × 4 ఎంత? 12 ప్లస్ 8 × 4 ఎంత? 32 ఇజ్ ఈక్వల్ టు 8. 32 + 1 ఎంత? 33. 33 నుంచి 12 తీసేస్తే దాని విలువ ఎంత? 21, అంటే 21/8. మనకి x విలువ ఎంత వచ్చింది? 21/8 వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇచ్చిన బహుపది p ఆఫ్ x ని g ఆఫ్ x చే భాగించినప్పుడు వచ్చే శేషము 21/8. ఇప్పుడు దీన్ని భాగాహార పద్ధతిలో చూద్దాము. మనకి ఇచ్చిన బహుపది ఏంటి? x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 3. దీన్ని మైనస్ 2x ప్లస్ 1 పెట్టి డివైడ్ చేయమన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి x క్యూబ్ ఉంది, అంటే x క్యూబ్ రావాలంటే దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? మైనస్ x స్క్వేర్ బై 2 పెట్టి మల్టిప్లై చేయాలి. అదేంటనేది చూద్దాము. మైనస్ 2x ప్లస్ 1ని మైనస్ x స్క్వేర్ బై 2 పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 2x ఇంటూ x స్క్వేర్ బై 2 మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి 1 × x² / 2 అంటే x² / 2. ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే మనకి ఎంత వస్తుంది? x × x² అంటే x³ మైనస్ x² / 2, అంటే మనం దేని పెట్టి మల్టిప్లై చేసాం? మైనస్ x² / 2. మనకి ఎంత వచ్చింది? x³ మైనస్ x² / 2 వచ్చింది ఈ విలువ. అయితే ఇప్పుడు దీన్ని తీసివేద్దాం దీనిలోంచి. దీన్ని అంటే ఇప్పుడు ఇక్కడ కింద గుర్తులు మారుతాయి, సబ్ట్రాక్షన్ చేస్తే గుర్తులు మారుతాయి కదా, అంటే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇది ఎలా ఉంది? x² / 2 మైనస్ 6x² ఇది x² / 2 మైనస్ 6x². దీని విలువ ఎంత వస్తుంది? ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. దీనికి ఎల్సిఎం ఎంత? 2. 2/2 ఎంత? దాని విలువ 1, అంటే 1 × x² x² మైనస్
2 into 6 ఎంత 12 12x square x square minus 12x square అంటే minus 11 x square by 2 దీని ప్లేస్ లో ఈ విలువ రాద్దాం మనకి ఎంత వచ్చింది minus 11x square by 2 వచ్చింది ఇప్పుడు దీన్ని కిందకి దించుకుందాం మనకి ఎలా వస్తుంది minus 11x square by 2 plus 14x ఇక్కడ minus 11x square by 2 ఉంది సేమ్ ఇంత విలువ రావాలంటే దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి అంటే ప్లస్ 11x బై 4 పెట్టి మల్టిప్లై చేయాలి అది ఎలా అనేది చూద్దాం మైనస్ 2x ప్లస్ 1 ఇంటూ 11x బై 4 మైనస్ ఇంటూ ప్లస్ ఎంత దాని విలువ మైనస్ అంటే మైనస్ 2x ఇంటూ 11x బై 4 ప్లస్ 1 ఇంటూ 11x by 4 2 into 2 4 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది అంటే దీని విలువ ఎంత వస్తుంది మైనస్ 11x స్క్వేర్ బై 2 ప్లస్ 11x బై 4 ఇక్కడ ఈ విలువను రాద్దాము మనం ఇక్కడ ఎంత పెట్టి మల్టిప్లై చేసాము ప్లస్ 11x బై 4 మనకి ఎంత వచ్చింది మల్టిప్లై చేస్తే మైనస్ 11x స్క్వేర్ బై 2 ప్లస్ 11x బై 4 ఇప్పుడు దీనిలో ఇంచేది తీసివేద్దాం అంటే సబ్ట్రాక్షన్ చేద్దాం సబ్ట్రాక్షన్ చేస్తే గుర్తులు మారుతాయి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ 11x స్క్వేర్ బై 2 మైనస్ 11x స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోతాయి మనకి ఎంత మిగులుతుంది 14x మైనస్ 11x బై 4 దీని విలువ ఎంత అవుతుంది అంటే దీనికి ముందు ఎల్సిఎం చేద్దాం 14x మైనస్ 11x బై 4 దీని కలిసిం చేస్తే దాని విలువ ఎంత 4 వస్తుంది 14x ఇంటూ 4 దాని విలువ ఎంత 56x అంటే 56x మైనస్ 11x 56x మైనస్ 11x అంటే దాని విలువ 45 అంటే 45x బై 4 ఇక్కడ ఈ విలువను రాద్దాం 45x బై 4 వచ్చింది ఇప్పుడు ఈ విలువను కిందకు దించుకుందాం అంటే మైనస్ 3 ఇప్పుడు 45x బై 4 ఉంది సేమ్ అంతే విలువ రావాలంటే దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి మైనస్ 45 బై 8 పెట్టి మల్టిప్లై చేయాలి అది ఎలా అనేది చూద్దాం మైనస్ 2x ప్లస్ 1 ఇంటూ మైనస్ 45 బై 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2x ఇంటూ 45 బై 8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ 1 ఇంటూ 45 బై 8 2 ఇంటూ 4 8 కాబట్టి ఇక్కడ 4 వస్తుంది అంటే 45x బై 4 మైనస్ 45 బై 8 ఇది వస్తుంది ఇప్పుడు దాన్నే రాద్దాము మనం ఎంత పెట్టి మల్టిప్లై చేసాము మైనస్ 45 బై 8 మనకి ఎంత వచ్చింది మల్టిప్లై చేస్తే 45x బై 4 మైనస్ 45 బై 8 ఇప్పుడు దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం అంటే తీసివేద్దాం అప్పుడు గుర్తులు మారుతాయి ప్లస్ కాస్త మైనస్ అవుతుంది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది ప్లస్ 45x బై 4 మైనస్ 45x బై 4 క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది 45 బై 8 మైనస్ 3 45 బై 8 మైనస్ 3 అంటే ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం విలువ ఎంత అవుతుంది 8 అవుతుంది ఇక్కడ 45 మైనస్ 3 ఇంటూ 8 దాని విలువ ఎంత 24 24 45 మైనస్ 24 అంటే దాని విలువ 21 21 బై 8 మనకి శేషం 21 బై 8 వచ్చింది మనకి ఇందాకలు కూడా 21 బై 8 వచ్చింది రెండు సమానం వచ్చాయి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము